మెదక్ జిల్లా పాపనపేట మండలంలోని నార్సింగి గ్రామంలో ఉగాదిని పురస్కరించుకుని రాజరాజేశ్వరి దుర్గాభవాని వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయాల్లో జాతర నిర్వహించారు. ఇందులో భాగంగా ఆనవాయితీగా వస్తున్న బండ్ల ఊరేగింపు నిర్వహించారు. పాపనపేట సంస్థానం దొరవారి బండి ముందుండగా మరో 20 బండ్లు ఆ బండి వెంట నడిచాయి. ఈ బండ్ల ఊరేగింపు చూసేందుకు చుట్టుపక్కల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో నార్సింగికి వచ్చారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ సురేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీలా గోపాల్రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, గురుమూర్తి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నార్సింగి గ్రామంలో ఉగాదిని పురస్కరించుకుని రాజరాజేశ్వరి దుర్గాభవాని వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయాల్లో జాతర నిర్వహించారు. ఇందులో భాగంగా ఆనవాయితీగా వస్తున్న బండ్ల ఊరేగింపు నిర్వహించారు. పాపన్నపేట సంస్థానం దొరవారి బండి ముందుండగా మరో 20 బండ్లు ఆ బండి వెంట నడిచాయి. ఈ బండ్ల ఊరేగింపు చూసేందుకు చుట్టుపక్కల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో నార్సింగికి వచ్చారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ సురేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీలా గోపాల్రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, గురుమూర్తి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.